వరంగల్ జిల్లాలోని కోటిలింగాల వద్ద భద్రకాళి ఫైర్ వర్క్స్ లో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బాణాసంచా తయారీ గోదాంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. ప్రమాదవశాత్తు పటాసులు పేలడంతోనే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాద సంఘటనా స్థలానికి వెంటనే వెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్కి ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రమాదంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు తగు వైద్య సాయం అందించాలని అధికారులను సూచించారు.